వరంగల్ రూరల్ జిల్లా నరసంపేటలో అన్ని మహిళా సంఘాలు కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకారెడ్డిని హత్య చేసిన దొండగులను వెంటనే ఉరితీయాలన్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో 100 కోట్లతో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు చేశారు ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి. కేటీఆర్ పేరు వింటేనే దూకుడు గుర్తుకొస్తుంది. ప్రధానంగా పరిశ్రమల మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఐపాస్ విధానం తెచ్చి కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు. మున్సిపాలిటీల మంత్రిగా రాజధానిలో నెలకొన్నటువంటి సమస్యలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఏ సమస్య తన దృష్టికి తీసుకెళ్లినా క్షేత్రస్థాయిలో అధికారుల్ని పురమాయించి పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నిధులు మంజూరు చేస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందేలా చూస్తున్నారు. ఓన్లీ వాలీబాల్ ప్లేయర్స్ ఉండాలి. చేసుకోవడం జరుగుతుంది. ఈ టీం రాయ్